ఇంద్రుడు ఏమైనప్పటికీ నా అమృతాన్ని నేను కాపాడుకుంటాను, ఎవరక్కడ మన దేవతలంతా అమృతాన్ని రక్షించండి అన్నాడు. ఈలోపు గరుత్మంతుడు వచ్చాడు, అమృత రక్షకులందరినీ గోళ్లతో చీల్చి ముక్కుతో పొడిచి రెక్కలతో కొట్టి చల్లాచెదరు చేసి పారేశాడు. అమృత భాండాన్ని ఎత్తుకుని పోవడం మొదలుపెట్టాడు. ఆ దెబ్బతో ఆయన అలా వెళ్ళిపోతూ ఉంటే శ్రీమన్నారాయణుడు ఆకాశ మార్గంలో ప్రత్యక్షమయ్యాట. యోగజాతకుడు గనక పిలవకుండా ప్రత్యక్షమయ్యాడు ఆయన. దాని వెనకాతలకు కొన్ని కారణాలు ఉంటాయి. ఈయన పూర్వజన్మ రహస్యం కూడా ఉంది. ఈ గరుత్మంతుడు ఒకనొక జన్మలో స్వయంభువ మునుగు కాలంలో 10,000 దివ్య సంవత్సరాలు శ్రీ మహావిష్ణువు గురించి తపస్సు చేశాడు. ఆ పుణ్యం ఈ జన్మలో కాపాడింది. అందుకే శ్రీ మహావిష్ణువు నీలమేఘఛాయ శరీరుడై ఆయనకి దర్శనమిచ్చి, నాయనా గరుడ, నీ బలం, నీ సాహసం, మాతృభక్తి, అన్నిటికీ మించి నిషాద పర్వతంలో ఉన్నటువంటి రాక్షసుల్లాంటి నిషాదుల్ని సంహరించి లోకరక్షణ చేసావుగా, అలా లోకరక్షణ చేసేటటువంటి నీ సద్బుద్ధి ఇవన్నీ నాకు నచ్చాయి, నీకేం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు గరుత్మంతుడు, స్వామి, నీ అంతటి వాడు దర్శనమివ్వడమే నా అదృష్టం. ఇంత పూర్వం ఉన్న పరాక్రమంతో పలికిన మాటలు వేరు, కానీ ఇప్పుడు విష్ణువు కనబడగానే అత్యంత వినయంతో ఇలా మాట్లాడేట ఆయన. అందుకే జ్ఞానులు అన్ని ఎడలా ఒక రకంగా ఉండరు. పాపాత్ముల దగ్గర ఒక రకంగా మాట్లాడతాడు ఆయన, వాళ్ళ దగ్గర విసురు చూపిస్తాడు. ఈయన భగవంతుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడని తెలుసు గనకే అత్యంత వినయంతో ఆనంద బాష్పాలు కరుస్తూ ఇలా అన్నట్ట, ఏ తపస్సు చెయ్యకుండా నాకు నువ్వు దర్శనమిచ్చావు. వేలాది సంవత్సరాలు తపస్సు చేసిన యోగులు కూడా నీ అరికాలి కింద ఉన్న దుమ్ము చూడలేక గజగజలాడతారట. అటువంటిది నేనేం పుణ్యం చేశానో తెలియదు, నాకు పిలవకుండా దర్శనమిచ్చావు. ఇక్కడ శక్తి నాది కాదు, నీ కరుణ గొప్పది, శక్తి వల్ల ప్రత్యక్షమయ్యావు నువ్వు అని నేను గర్వించను. నీ కరుణ గొప్పది కనుక, అవ్యాజ కరుణామూర్తివి కనుక, నీ అంతట నీవు దర్శనమిచ్చావు. అటువంటి నిన్ను ఏమని కోరతాను? అజరశ్చ అమరశ్చ స్వాం అమృతేన వినాప్యహం ఏవమస్త్వితి తం విష్ణు వువాచ వినతాసుతం. నాకు ఈరోజు నుంచి అమృతము తాగకుండానే, నాకు అమృతం మీద అస్సలు కోరిక లేదు. ఈ అమృతం ఏదో దేవతల కోసం వచ్చిన అమృతం, నాకు నీ కరుణామృతం వచ్చింది చాలు. నీ కరుణామృతం ముందు ఈ అమృతం దేవతలు ఇచ్చే అమృతమే గొప్ప, కాబట్టి నాకు కరుణామృతం కావాలి. కానీ దేవలోకంలో ఉన్న అమృతం నాకు వద్దు, అమరుల యొక్క అమృతం వద్దు. దానిని నేను ఆస్వాదించను, అంటే రుచి చూడను. అది తాగకుండానే ముసలితనం రాకూడదు, మరణం రాకూడదు. అందుకే అజరహ అమరశ్చ, నాకు ఇటు ముసలితనం మరణం లేకుండా నిత్య యౌవనంతో ఉండాలి. ఆ తర్వాత నువ్వేమిస్తావో వరాలు నీ ఇష్టం, నీ సేవ నా చేత చేయించుకో అనగానే ఆయన ఏం చేశాడు, నాయన ఎంత సామాన్యమైన కోరిక కోరావు, అసలు నేను ఇంకా ఎక్కువ వరం ఇద్దాం అనుకున్నాను, అయినా నువ్వు కేవలం అజరామరత్వమే కోరావు, నా కరుణ కోరావు, అందుకే నేను నీకు మెచ్చి వరం ఇస్తున్నాను. నాకు అనఘ వాహనంబవై మహాధ్వజమవై యుండుమనిన పక్షయును ప్రసాదమను చుమ్రొక్కి పరచే అంత అతని మీద వజ్రమెత్తివై చెవాసవుండు. ఈరోజు నుంచి నువ్వు నాకు వాహనంగా ఉండు. మీ అమ్మకి దాస్య విముక్తి అయ్యాక కొన్ని రుణములు ఆ తల్లికి తీర్చి తక్షణం వైకుంఠానికి వచ్చాయి. ఒంటరిగా కాదు, మాతృ సమేతంగా. ఒక్క కొడుకు అలాంటి వాడు పుట్టాలండి. నీవు ఒక్కడివే వైకుంఠానికి రావడం కాదు, భూలోకంలో నీకు మీ అమ్మకి కొన్ని రుణాలు ఉన్నాయి, అవి తీర్చేయి, చేయవలసిన పనులు చేసేసి అమ్మతో సహితంగా వైకుంఠానికి రా అన్నాడు ఆయన. అక్కడే వేదవ్యాస మహర్షి అంటాడు మూలంలో, ఒక్కడు పుడితే చాలు కొడుకు అటువంటి వాడు. ఈ లోకంలోనూ తల్లిని రక్షించాడు, కీర్తి తెచ్చిపెట్టాడు, చేయవలసిన పనులు చేశాడు, పరాక్రమవంతుడు అనిపించుకున్నాడు. శరీరంతో సహితంగా స్వర్గానికో లేక ఇంకో బ్రహ్మలోకానికో వెళ్ళడం కాదు, ఏకంగా వైకుంఠానికి వెళ్ళాడు. ఆ వెళ్ళేటప్పుడు తల్లిని తీసుకెళ్ళాడు. ఇలా మాతృమూర్తిని సశరీరంగా వైకుంఠానికి తీసుకెళ్ళే కొడుకు లభిస్తే ఆ జీవి ఎటువంటి సుకృతం చేసిన వాడో ఆలోచించుకోండి. అటువంటి సుకృతం చేసుకున్న వాళ్ళకి, ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళకి ఇలాంటి కొడుకులు పుడతారు. ఆది శంకరాచార్యులు వారు తల్లి శరీరం విడిచిపెట్టే ముందు వైకుంఠం కైలాసం చూపించి, నీకేం కావాలో కోరుకో అంటే నాకు వైకుంఠం కావాలందుట ఆవిడ. ఆయన శరీరంతో పంపలా, శరీరం విడిచిపెట్టాక అమ్మని పైకి పంపించగలిగాడు ఆయన. కానీ ఈయన గరుత్మంతుడు సశరీరంగా పంపించగలిగాడు తల్లిని.
ఏదైనా అదృష్టమే కదండి. అసలు తల్లికి బతికొండగానే ఇంకా శరీరం ఉండగానే ప్రాణం పోయే ముందు ముసలావిడికి పూర్ణానదీ తీరంలో ఆది శంకరాచార్యుల వారు ఏకకాలంలో ఇదిగో కైలాసం ఎలా ఉంటుంది చూసిరా, మళ్ళీ కిందకి ఆత్మ ఇందులోకి తీసుకొచ్చేయి, ఆ తర్వాత వైకుంఠం చూడు, ఈ రెండూ చూసి వచ్చిన తర్వాత నీకు ఏది కావాలో నువ్వే కోరుకో, ఛాయిస్ ఈజ్ ఓవర్స్ అన్నాడు ఆయన. అసలు ఎవడన్నా అడగలడా? అప్పుడు ఆవిడ కూడా కైలాసము బాగుంది వైకుంఠం బాగుంది కానీ వైకుంఠంలో కొంచెం నగలు దగిడి బాగుంది అక్కడికే పంపించింది ఆవిడ. ఇది శంకర చరిత్రలో ఉన్నమాట చెబుతున్నా నేనే నా సొంత పెత్తనతో చెప్పటల్లా. సహజంగా వైకుంఠంలో మరి భోగాలు ఎక్కువ ఉంటాయి కదా, చూడగానే ఆ నగలు ఆ అద్భుతం ఆ సౌందర్యం ఈ రెండూ రెండే అయినా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. అందుకని నన్ను వైకుంఠానికి పంపించంటే పంపించాడు ఆయన. అందుకే వ్యాసులు వారు చెప్పినట్టుగా మనం నిత్యం ఇలాంటి పురాణ శ్రవణములు చేస్తూ ఉంటే ఏదో ఒక జన్మలో మనల్ని ముక్తికి పంపించగలిగే కుమారుడు పుడతాడు, లేదా కూతురు పుడుతుంది. కూతురు కొడుకు ఇద్దరు కూడా మోక్షానికి పంపగలరుసమండి, మీకు భారతంలోనే వస్తుంది. కాబట్టి భారతం శ్రద్ధగా వింటే ఈ జన్మలో మీకు మోక్షం వచ్చి తీరుతుంది కొంచెం శ్రద్ధగా వింటే. ఎందుకంటే ఇందులో ఎన్ని విశేషములు ఉన్నాయో, యయాతి మహారాజు గారు నాశనం అయిపోతూ ఉంటే ఆయన కూతురు కొడుకులు ఆయన్ని మళ్ళీ స్వర్గానికి పంపారు అక్కడ చెప్పారు వ్యాసుల వారు. కాబట్టి ఆ సందర్భంలో చెప్పుకుంటాం, ఇప్పుడు మనం ఎలాగో చెప్పుకోకర్లా. సత్సంతానాన్ని పొందితే ఈ జన్మలోనే కైవల్యం వస్తుంది. ఆ సత్సంతానం కావాలంటే ఎన్నో జన్మల పుణ్యం ఉండాలి. అందువల్ల మహర్జాతకులు యోగజాతకులు నిరంతరం తమ జీవితాన్ని పవిత్రంగా గడుపుతారు, పవిత్ర కథలు వింటారు. వీలున్నంత వరకు పవిత్రంగా కాలక్షేపం చేసేవాడికి ఏదో ఒక జన్మలో అటువంటి కొడుకులు పుడతారట. ఆ పుత్రుల వల్ల లోకాలను జయించగలుగుతాం. ఈ విధంగా ఆయన, నువ్వు నాకు వాహనం అవుతావు, నీ తల్లితో పాటు వైకుంఠానికి రా, ఇంకా ఇంకో వరం కూడా ఇస్తున్నాను, నేను రథం మీద ఎప్పుడు వెళ్ళినా లేక ఏదైనా వాహనం మీద వెళ్ళినా ఆ వాహనం మీద జెండా ఉంటుందిగా, ఆ జెండా మీద నువ్వే గుర్తుగా ఉండు, గరుడధ్వజం నాకుండుగాక, మహాధ్వజమవయ్యి ఉండుము అన్నాడు ఆయన. ఒక మహాధ్వజంగా నువ్వు వర్ధిల్లు అని వరం ఇచ్చాడు. ఇంకెంతకంటే యోగం ఏంటంటే విష్ణువు యొక్క ధ్వజం ఎప్పుడు గరుడధ్వజం, ఏ అవతారంలో ఉన్నా ఇలాంటి వరాలు ఇచ్చి అదృశ్యమైపోయాడు. ఆ సమయంలోనే ఈ అమృతాన్ని పట్టుకుపోతున్న గరుత్మంతుని అంతం చూస్తాను, మా దేవతలందరినీ చల్లా చెదరు చేసి అమృత భాండాన్ని పట్టుకుపోతాడా, ఎక్కడున్నాడు అంటూ ఇంద్రుడు ఐరావతం మీద మహావేగంగా వచ్చాడు. అప్పుడే విష్ణువు అదృశ్యమయ్యాడు, అమృత భాండం పుచ్చుకొని గరుత్మంతుడు భూలోకానికి రాబోతున్నాడు. ఆ సమయంలో దూరం నుంచే ఇంద్రుడు ఆయన్ని చూచి చేతిలో ఉన్న వజ్రాన్ని ఆయన మీదకి విసిరాడు, టక్కన వజ్రాయుధం విసిరేశాడు. అలా వస్తున్న వజ్రాయుధాన్ని చూశాడు ఆయన. వెంటనే ఏమన్నాడు తెలిసిన, ఓ వజ్రాయుధమా, నువ్వు నా శరీరానికి తగిలితే నువ్వు ముక్కలు ముక్కలు అయిపోతావు, తర్వాత నీ ఇష్టం, నువ్వు నన్నేమీ చేయలేవు, కానీ నేను నిన్ను గౌరవించాలి. ఎందుకో తెలుసిన, దధీచి అనే ఒక మహర్షి యొక్క వెన్నుపూసవి నువ్వు, ఆ మహర్షిని బట్టి నిన్ను గౌరవిస్తున్నాను,